ఏజెన్సీ 29వ వార్డు ఆందోని నగర్ అపార్ట్మెంట్ బిల్డర్ నిర్మాణ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని, దీనివల్ల దుమ్ము ధూళి విపరీతంగా వస్తూ స్థానికులను తీవ్ర అనారోగ్య ఇబ్బందులకు గురి చేస్తుందని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అదనపు కార్యదర్శి నీలాపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ స్పందన కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి కమిషనర్ పి రాజబాబులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాత్రులు సైతం బోల్డోజర్లో పనులు చేయించడం వల్ల దుమ్ము విపరీతంగా వస్తుందని, దీనివల్ల చాలామందికి ఊపిరితిత్తుల ప్రాబ్లంకు గురవుతున్నారని అన్నారు. కాలువలు కూడా బ్లాక్ అయిపోయాయని వివరించారు. గతంలో స్పందన సచివాలయంలో ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఫలితం లేదని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి బిల్డర్పై తగు చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. గత 19వ తారీఖు 29వ వార్డు అంతోని నగర్ వీధిలో పల బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ డిస్పాచ్ చేస్తున్నారు. బిల్డింగ్ డిస్పాచ్ చేయడం వలన అక్కడ వచ్చే దుమ్ము ధూళి మొత్తం కూడా వస్తుంది. బిల్డర్ కట్టుకోవచ్చు, కానీ కట్టుకునే పద్ధతి కూడా నియ నిబంధనలు కూడా ఉంటుంది. ఉండేట తడిపి అటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ స్థానికులు కానీ అక్కడ ఉన్న ప్రజలు నివసించే ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు ప్రారంభించాలి. కానీ అది ప్రారంభించకుండా ఓన్లీ అది మామూలు డిస్పాచ్ చేయడం వలన మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దస్తు దుమ్ము రావడం వలన మాకు దగ్గు జలుబు జ్వరం కూడా వస్తుంది. అక్కడ కరోనా పేషెంట్లు కూడా ఉన్నాడు. కరోనా పేషెంట్ ఉండడం వలన కూడా ఎక్కడ ఊపిరితిత్తులు ప్రాబ్లం వస్తే ఎవరు బాధ్యత, అక్కడ అధికారులా లేకపోతే మన బిల్డర్ ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి. కానీ తీసుకోవట్లేదు. రాత్రి పగలు కూడా ఆయన పనులు ప్రారంభిస్తున్నాడు. అడ్డంగా రోడ్డు మీద కూడా పెద్ద ఐరన్ తాలకు దోళలు కూడా ఇస్తాడు. ఆరు ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఊసలు కూడా పెట్టారు. అటుగా వాహనం ప్రయాణించేటప్పుడు స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు అది గుద్దుకునే ప్రాబ్లం జరిగితే ఎవరు బాధ్యతలు, రేపు పొద్దున ఏదో ప్రమాదం కూడా జరగచ్చు. అది కూడా స్థానికులు గమనించారు, అక్కడ బిల్డర్ కూడా. కానీ ఆయన వ్యాపారం కోసం మరి ఏది తెలియదు, కానీ అంత దారుణంగానే అక్కడ కొట్టడం వల్ల వీడియో కూడా మాడడం కూడా చూపించడం జరిగింది. ఆ వీడియోలో కూడా పెద్ద డస్ట్ కూడా వచ్చేస్తుంది నైట్ టైం కూడా. ఆ నైట్ టైం పడుకునేటప్పుడు ఆ కిటికీల్లో వచ్చాడు ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ఊపిరితిత్తులు పాడే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇది అధికారులు కూడా గత 19వ తారీఖు కూడా తెలియపరిచాను. అది కూడా అలాగే చెప్పాను, సచివాలయం ఫోన్ చేశారు కానీ చేస్తాను, కానీ ఫుల్లీ నాకు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈరోజు కూడా నేను 26వ తేదీ ఈరోజు స్పందన కార్యక్రమం కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. గవర్నర్ నగర మేయర్ గారికి జీఎంసీ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద తగిన చర్య తీసుకుంటారన్నారు. కానీ ఈ విషయం మీద మరి ఎటువంటి కానీ నాకు న్యాయం జరగకపోతే ఎంతమైనా పోరాటమని నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్.